హలో బ్రదర్. హలో చెప్పండి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇంతకుముందు ఏం జరిగిందో నాకేం గుర్తులేదు, కొంచెం చెప్పగలరా? అంటే బ్రదర్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత ఎక్స్ప్రెస్ అంటే ఏం బయలుదేరుతుంది? ట్రైనా? ఇక్కడ అవును, ఇప్పుడు అనౌన్స్మెంట్ వచ్చింది సార్, ట్రైన్ కొంచెంపట్లో బయలుదేరుతుందంట. పదండి మరి, మనం వెళ్ళి ట్రైన్ ఎక్కుదాం. సార్ మీరు మీతో రాలేదు సార్. ఎందుకని? సార్ నాకు కొన్ని పనులు ఉన్నాయి, పనులు పూర్తి చేసేకి మీతో రావచ్చు. నాకేం అర్థం కావట్లేదు, నేను కూడా కొంచెం మీద కూర్చోవచ్చా? సరే మీ నాతో కొంచెం కూర్చోండి. టికెట్ ఉందా? టికెట్కి సరిపడే డబ్బులు నా దగ్గర ఉన్నాయో లేవో? సార్ మీరు టికెట్ డబ్బులు పెట్టి కొనుక్కోలేదు సార్? డబ్బులు పెట్టి కొనుక్కుంటా టికెట్ ఇంకెలామంటారు సార్? ఎందుకంటే హెవెన్ ఎక్స్ప్రెస్ టికెట్ ఫ్రీ కాబట్టి. ఫ్రీయా? అవును సార్. ఏంటి టికెట్ ఫ్రీయా? అవును సార్, హెవెన్ ఎక్స్ప్రెస్ టికెట్ ఫ్రీ. గోల్డ్ లో ఇంపార్టెంట్ అయినా సేవింగ్ ఫ్రీ కరావు. కానీ హెవెన్ ఎక్స్ప్రెస్ టికెట్ ఫ్రీ సార్. ఇది ఫ్రీ అయినా కానీ నేను డబ్బులు పెట్టి కొనుక్కుంటా, టికెట్ కొంటారే కదా సార్? అట్లయితే సారీ సార్, ఎక్స్ప్రెస్ అన్ని ఫస్ట్ క్లాస్ టికెట్స్. ఏంటి అన్ని ఫస్ట్ క్లాసేనా? అవును సార్. టికెట్ ఇవ్వమంటారా? నేను ఎవరో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? నేను ఇదంతా కలిసి ట్రావెల్ చేయాలా? అవును సార్, మీకు ఇష్టమంటే చెప్పండి, టికెట్ ఇస్తాను. నేను ఎంత ఇచ్చానో కానీ ఈలోపలే ట్రావెల్ చేయాలనుకుంటే సారీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నెవర్. అదేంటి ఆయన టికెట్ కాస్ట్ ఎంత అడిగిన విధానండి? నేను చెప్పాను కదా సార్, ఎక్కడ ఎక్స్ప్రెస్ టికెట్ ఫ్రీ అని. అసలు మీకు తెలుసా సార్? మీరు వెళ్ళి అడగండి. ఎక్స్క్యూజ్ మీ మేడం, హెవెన్లీ ఎక్స్ప్రెస్ టికెట్ కాస్ట్ ఎంత? హెవెన్లీ ఎక్స్ప్రెస్ టికెట్స్ 1000 కట్టలేదు. అలా అయితే టికెట్స్ అందరికి ఎలా దొరుకుతాయి? మనుషులకు అసాధ్యమని దేవునికి సాధ్యం అవుతాయి సార్. ఏం మాట్లాడుతుంది ఆమె? ఏం మాట్లాడుతుంది ఆమె? ఇక్కడ అర్థం కాలేదు. లేదు లేదు సార్, ఆమె కరెక్టే మాట్లాడుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీకు అంతా అర్థమవుతుంది. బాబు చెప్పండి అమ్మా. హెవెన్లీ ఎక్స్ప్రెస్ కి దారి ఇదేనా? అవునమ్మా, అర్థం పేరండి. నాకు నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు, కంటి చెప్పు కూడా సరిగ్గా లేదు. ఫెసిలిటీ ఉండాలి. ఏంటి మీకు బాధ అర్థం కావట్లేదా? నేను సరిగ్గా నడవలేను. మీరు ఎక్స్ప్రెస్ లో ఎక్కిన తర్వాత మీకు ఆ బాధలు ఉండవు, వీల్ చైర్ అవసరం కూడా రాదు. నాకు ఇలాంటి ఫెసిలిటీస్ ఇవ్వలేదు, నేను ఎక్కను. సరే ముందైతే పెరగండి, తర్వాత అదేంటి మన ఫ్యామిలీ.
శాంతిగా కొన్ని పనులు కలిసి చేస్తాను కొన్ని చేయం అది చేయని పనులే దొరకనుకో. టికెట్ ఏదైనా తర్వాత ధన్యవాదాలు.